నమస్తే వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్ నేను శ్రీనివాస్ ముందుగా బుల్టన్ హెడ్లైన్ చూద్దాం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ప్రసిద్ది చెందిన దేవీపురం శ్రీ దేవి పీఠంలో శుక్రవారం అటు దేవీ శక్తి ఇటు దేశభక్తిని చాటే విధంగా సమ్మేళనం జరిగింది దేవిపురం శ్రీ చక్రం మేరు నిలయం ఆలయంలో శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదే పార్వశ్యంతో ఉన్న భక్తులు ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన జాతీయ పతాక వద్ద హర్మందిర్ తిరంగా కార్యక్రమాన్ని ఇక్కడ పీఠం డైరెక్టర్ కందర్ప రమాప్రభాకర్ల ఆదరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భారతదేశంలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో మే మని నిరూపించారు ఈ సందర్భంగా వైజాగ్ లోకల్ న్యూస్ ప్రతినిధికి వరలక్ష్మి వ్రత సంకల్పంతో పాటు నిర్వహించిన హర్మందిర్ తెరంగా విశేషాలను రమా ప్రభాకర్లు వివరించారు ఈ సందర్భంగా ఇక్కడికి హాజరైన భక్తులు ఒకేసారి దేవి భక్తిని దేశభక్తిని సమ్మేళనం చేసి తరించామని పులకరించిపోయారు భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదేళ్లు గడిచిన సందర్భంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదిక అమృత్ మహోత్సవం వాతావరణాన్ని కల్పించడం అందర్నీ ఆకర్షించింది దేశము బాగుండాలంటే మనమందరం కూడా బాగుండాలి మనందరం బాగుండాలి మన దేశంలో గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అందరూ కూడా బాగుంటేనే మన దేశము పూర్వ వైభవానికి చేరుకుంటుందని మా ప్రగాఢమైన నమ్మకము ఒక పక్క మన దేశ తాలూకా ఈ సంస్కృతి ఏదైతే ఉన్నాదో ఈ సంస్కృతిని కూడా ముందుకు తీసుకు వెళ్తూ అందరూ కూడా బాగుండాలి అందరికీ కూడా అందరిపైన కూడా అమ్మవారి దీవెనలు కటాక్షం ఎల్లప్పుడూ కూడా ఉండాలి మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేకించి ఇది శ్రావణ మాసం కాబట్టి అందరూ కూడా అమ్మవారి కటాక్షం పొందాలని చెప్పి శుద్ధి ఆకాంక్షిస్తూ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ